హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అప్డేట్ ఏంటి అంటే ఏపీలో మారిన సంక్రాంతి సెలవులు. సో లేటెస్ట్ అప్డేట్ తెలుసుకుందాం. గుడ్ న్యూస్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ ఏడాది సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 16 వరకు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ముందుగా నిర్ణయించింది. ఈ ఏడాది ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే వీటిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. 17న ముక్కనుమ ఉన్న నేపథ్యంలో సెలవుల్ని ఈ నెల 18 వరకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అకాడమిక్ క్యాలెండర్పై సెలవుల ప్రభావం పడకుండా ఉండేందుకు తాజా మార్పులు చేసింది. వీటి ప్రకారం ఏపీలో పాఠశాలలకు, కళాశాలలకు, ఇతర విద్యా సంస్థలకు జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవుల్ని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ సంక్రాంతి సెలవుల్ని మరో రోజు అదనంగా వాడుకునేందుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. అలాగే విద్యార్థులు కూడా పండుగను మరో రోజు ఎంజాయ్ చేసేందుకు వీలు కలిగింది. తాజా మార్పుల నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరిగి జనవరి 19న పునఃప్రారంభమయ్యే పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఇదండి లేటెస్ట్ గుడ్ న్యూస్. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మరింత మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.